రహస్యమందు చూచు పరలోకపు తండ్రి. మంచి పాఠం, మనం అందరం కూడా శ్రద్ధగా విందాం, జాగ్రత్తగా వినండి, ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మన దేవుడు అదృశ్య దేవుడు అని మనం బైబిల్లో చూస్తాం. ఆయన అదృశ్యుడు. కొలసీయులకు రాసిన పత్రిక 1:15లో యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుతూ, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయ్యుండి అనే పదాన్ని పౌలు గారు ప్రయోగించారు. ఆయన అనగా క్రీస్తు. క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి. మన తండ్రి అదృశ్యుడు అంటే మన నేత్రాలకు కనిపించేవాడు కాదు. బైబిల్లో రోమాపత్రికలో కూడా 1:19లో ఆయన అదృశ్య లక్షణములు అంటే కనిపించని ఆ దేవునికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. మన కళ్ళకు దేవుడు కనిపించకపోయినా ఆయనకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలను బట్టి మనం దేవుణ్ణి తెలుసుకోవచ్చు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన ఆ దేవుడు మనకు అర్థమవుతాడు అని అక్కడ పౌలు గారు తెలియజేశాడు. అంటే ఈ వాక్యాలను మనం ఆలోచిస్తే దేవుడు అదృశ్యుడు, మన కళ్ళకు కనిపించేవాడు కాదు. చాలామంది ఏంటంటే దేవుడు చూడటం లేదు కదండి, మన కళ్ళకు కనిపించేవాడు కాదు, ఆయన చూస్తున్నట్టుగా కూడా మనకు అర్థం కావట్లేదు గనక మనం ఏదైనా చేయొచ్చు. మనం ఏం చేసినా మనల్ని పట్టించుకునేవాళ్ళు లేరు, మనం ఎలా బ్రతికినా మనల్ని పట్టించుకునేవాళ్ళు లేరు, దేవుడు ఏమైనా చూస్తాడా అన్న ఆలోచనలో ఈరోజు భయంకరమైన కార్యక్రమాలు సమాజంలో ఉన్నవారే కాకుండా దేవుని పిల్లని చెప్పుకునే వాళ్ళు కూడా చేస్తున్నారు. కారణం ఏంటంటే దేవుని సంగతి సరిగా తెలియదు వీళ్ళకి. తెలియకపోవడం వల్లనే ఇలా పొరబడి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడం అన్నది మనం చూస్తాం. మనిషి అలాంటి వాడంటే 10 మందిలో బాగుంటాడు. 10 మంది ఉన్నప్పుడు చాలా నీటుగా, చాలా పద్ధతిగా మాట్లాడే విషయంలో కానీ, ఏమండి ప్రవర్తన విషయంలో కానీ చాలా చక్కగా ఉంటాడు 10 మందిలో ఉన్నప్పుడు. కానీ ఎవరు లేని సమయంలో ఒక మృగంలాగా మారిపోవడం మనందరికీ తెలుసు. ఎవరూ లేని సమయంలో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం. కారణం ఏంటంటే ఎవరూ నన్ను చూడడం లేదు, ఎవరూ నన్ను చూడడం లేదు. నేను పెద్ద తెలివైన వాడిని గనక నేను చక్కగా నా పనులు నేను చేసుకుంటూ పోతున్నాను, ఎవరికంటా నేను పడలేదు అనుకుంటున్నారండి. కానీ ఒక విషయాన్ని మనం ఆలోచిస్తేనండి, దేవుడు మన కళ్ళకు కనిపించకపోయినా ఆయన మనలను నిత్యము చూస్తుంటాడు అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఆయన చూసే దేవుడు, ఇంకా చెప్పాలంటే ఆయన అందరినీ చూస్తున్న దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ దేవుడికి ఒక పేరు పెట్టిందండి, దేవునికే పేరు పెట్టింది ఈ స్త్రీ. ఎలాంటి పేరు పెట్టిందో ఒకసారి బైబిల్లో చూడండి. ఆదికాండము 16:13. ఆదికాండము 16:13లో ఒక స్త్రీ దేవుడికి పెట్టిన పేరు చూడండి, చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. చూసారా, ఒక స్త్రీ దేవునికి ఎలాంటి పేరు పెట్టిందంటే చూచుచున్న దేవుడు, చూచే దేవుడు కాదు. మీరు ఆలోచించండి ఆ మాటని, చూచే దేవుడు, చూచుచున్న దేవుడు, తేడా లేదా? తేడా ఉంది. చూస్తాడు అనడం లేదు, చూస్తున్నాడు. చూచుచున్న దేవుడు అంటే ఆయన నిత్యము మనలను చూస్తూనే ఉంటాడండి. ప్రియులారా, దేవుని దృష్టి ఎప్పుడూ తన పిల్లలైన మన మీదనే ఉంటుందండి. మనం ఏం చేస్తున్నామో ఆయన గమనిస్తూ ఉంటాడు.
ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం మనం పడక మీదకు వెళ్ళేంత వరకు ఎక్కడ ఉంటున్నాం, ఎలా చేస్తున్నాం, ఏ పనులు చేస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. నిజంగా చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టింది ఎవరండి ఆమె? అబ్రహాము గారి భార్య హాగరు. శారాయి పిల్లలు లేరని హాగర్నిచ్చి తన భర్తకు రెండవ పెళ్లి చేసిందండి. ఆ హాగరు మాట్లాడిన మాట ఇప్పుడు మనం చూసాం ఏంటంటే, చూచుచున్న దేవుడవు నీవే. చూసారండి, మన దేవుడు చూచుచున్న దేవుడు. ఎంత మంచి పేరు పెట్టిందండి, ఎంత మంచి పేరు పెట్టింది, చూచుచున్న దేవుడవు నీవే. ఇక్కడ మనకి ఒక విషయం అర్థం కావాలి, దేవుడు మనల్ని ఎప్పుడు చూస్తుంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13 ఒక అద్భుతమైన మాట పౌలు గారు హెబ్రీయులకు రాస్తున్నారండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13 మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా కనబడుచున్నది. చూసారా, ఆయన దృష్టికి కనబడని సృష్టము అంటూ ఏది లేదు. అంటే ఈ సృష్టిలో మనం ఎక్కడికి పోయినా దేవుని కంటికి కనబడకుండా దాగలేం. ప్రియమైన దేవుని వారలారా, మనం దాగుకోలేము. ఇదిగో పలానా స్థలంలో ఉంటే దేవుడు నన్ను చూడలేడు అనుకునే స్థలం ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడా లేదు. ఏ స్థలంలోకి వెళ్ళినా, నీవు ఆకాశములోకి వెళ్ళినా, నీవు సముద్ర దిగంతములోనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దేవుని కన్నులు మనల్ని చూస్తూనే ఉంటాయి. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని దృష్టికి సమస్తమును మరుగులేక తేటగా కనబడుచున్నది. తేటగా కనబడుచున్నది. ఒక ఆయన, ఏంటి మందు తాగడం ఏంటి మంచి పద్ధతి కాదు కదా అని అంటే, ఆయన ఏమన్నాడు తెలుసా, చీకట్లో చేసేవేవి లెక్కలోకి రావు అంటున్నాడండి. చూసారా ఎలా తయారయ్యారు, చీకట్లో చేసేవేవి లెక్కలోకి రావు. అంటే చీకట్లో చేసేది దేవుడు చూడడా, దాన్ని లెక్కలోకి తీసుకోడా? మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని దృష్టికి సమస్తమును మరుగులేక తేటగా కనబడుచున్నది. తేటగా కనబడుతున్నది. చీకటి ఒకవేళ పడిందనుకోండి, మనిషి కన్నులు మనల్ని చూడలేవు, మనుషుల కన్నులకు మనం దాగగలం, కానీ దేవుని దృష్టిలో మనం కనబడకుండా ఉండగలమా చెప్పండి? ఆయనకు కనబడకుండా ఉండే స్థలం ఈ ప్రపంచంలో ఎక్కడుంది? 139వ కీర్తన 7వ వచనం చూడండి, ఎంత మంచి మాటలు అక్కడ దేవుడు వ్రాయించాడో. 139వ కీర్తన 7వ వచనం నుండి 12వ వచనం వరకు 12వ వచనం వరకు చూద్దాం. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. నీకు కనబడకుండా ఉండాలని ఒకవేళ నేను ఆకాశంలోకి ఎక్కినను, నీవు అక్కడ కూడా ఉన్నావు. లేదులే, పైకెళ్తే దేవుడికి కనబడుతున్నానని ఒకవేళ భూలోకానికి క్రిందున్న పాతాళానికి వెళ్ళిపోతే అక్కడ కూడా దేవుడు ఉన్నాడటండి. తర్వాత నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలోనికి, అంటే సముద్రపు అడుగు భాగాలలోనికి ఒకవేళ వెళ్ళి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాను, అక్కడ కూడా నీ చెయ్యి నన్ను ఎక్కడికి పోతావురా అన్నట్టుగా ఆయన చెయ్యి పట్టుకొని నడిపిస్తాడట. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును, అంధకారం అంటే చీకటి నన్ను మరుగు చేస్తుందని, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకునిన ఎడల. ఇక్కడ అండర్లైన్ చేయండి, చీకటి అయినను నీకు చీకటి కాదు, చీకటి అయినను
నీకు చీకటి కాదు. ఎందుకయ్యా చీకటి పడగానే మందు దాగుతున్నావంటే చీకటిలో లెక్కలోకి రావు, దేవుడు పట్టించుకోడు అంటున్నారండి. అంటే దేవుడు చూడ్డా? దేవుడు చూడడండి, దేవుడు చూస్తాడు. అంధకారము నిన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుంటే చీకటి కూడా నీకు చీకటి కాదు. తర్వాత ఇంకో మంచి మాట ఉంది, రాత్రి పగటి వలె. అది చూసారా? అంటే చీకటిలో కూడా మనం దేవుడికి ఎలా కనపడతామంటే మిట్ట మధ్యాహ్నం పట్ట పగలు మనం ఎలా కనపడతామో దేవుడికి రాత్రి సమయంలో కూడా దేవుడికి అలానే కనపడతామట. చూసారా? దేవుడికి కనిపించకుండా రహస్యంగా మనం ఏ ప్లేస్లోకి వెళ్ళి ఉండగలమండి? ఆకాశంలోకి వెళ్ళి నక్షత్రాల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న అక్కడ చూస్తాడు, పాతాళంలోకి వెళ్ళి అక్కడ నివాసం కల్పించుకుంటే అక్కడ చూస్తాడట, సముద్ర దిగంతములలోనికి వెళ్ళి సముద్రపు ఆ జలాలలో ఆ అగాధంలోకి వెళ్ళి నివాసం ఏర్పాటు చేసుకుంటే అక్కడ కూడా దేవుడు చెయ్యి మనలను పట్టుకొని నడిపిస్తాడట. అంటే మనం ఎక్కడికి వెళ్ళి దాగలేని పరిస్థితులు ప్రియమైన దేవుని వారలారా. ఆయన చూస్తాడు, ఆయన రహస్యంగా ఉన్నప్పటికీ మన కళ్ళకు కనిపించకుండా ఉన్నప్పటికీ ఆయన మనలను చూస్తాడు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఏం చేసినా ఇంకో మాట చెప్తాను, మనము మంచి చేసినా చూస్తాడు, మనం చెడు చేసినా చూస్తాడు. చూసే దేవుడు కదా ఆయన. మనము మంచి మంచి పనులు చేస్తుంటే చూస్తాడు, మనం చెడ్డ కార్యాలు చేస్తున్నా చూస్తాడు. ఎందుకంటే ఆ క్రియలకు తగ్గ ప్రతిఫలం రేపు మనకి ఇవ్వాలి గనక. బైబిల్లో ఒక మాట ఉంది, ప్రకటన గ్రంథం 22:12 యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు ప్రియులారా. ప్రకటన గ్రంథం 22:12 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము. అంటే మన క్రియలకు తగ్గ ప్రతిఫలం దేవుడు ఇవ్వాలంటే ఆయనకు తెలియాలి కదండి. మనం ఏం చేస్తున్నామో ఆయనకు తెలియాలి కదా. క్రియలు అంటే పనులే కదండి. వాని వాని క్రియల చొప్పున, అంటే ఎవరెవరు ఎలాంటి పనులు చేస్తారో, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. అంటే మనం చేసేవన్నీ ఆయన చూస్తున్నాడు, ఆయన వ్రాసుకుంటున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఆయన వ్రాసుకుంటున్నాడు, ఆయన చూస్తాడు. నువ్వు దేవుని కోసం ఏం చేసినా ఆయన చూస్తాడు, నువ్వు దేవుని కోసం ఏం చేయకపోయినా ఆయన నిన్ను చూస్తూనే ఉంటాడు. మంచిగా బ్రతుకుతుంటే చూస్తాడు, బాగా బ్రతకకపోయినా మనను చూస్తాడు ఆయన. అసలు ఆయన పేరే చూచుచున్న దేవుడు. కొండ మీద యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన ప్రసంగం చేశారండి. ఆ ప్రసంగంలో దేవుడు ఎలాంటి వాడో చెప్పడానికి యేసుక్రీస్తు వారు ప్రయత్నం చేస్తూ పలు సందర్భాలలో ఆయన జ్ఞాపకం చేసిన మాట మీరు ఒకసారి చూడాలి. కొండ మీద ప్రసంగం అనగానే మనకు బైబిల్లో మత్తయి సువార్త 5:6-7 మనకి గుర్తుకు రావాలి. ఒకసారి మరి మత్తయి సువార్త 6:3 నుంచి చదువుదామండి. 3 నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేసే ధర్మాన్ని ఎడమ చేతికి కూడా తెలియకుండా నువ్వు చేయాలి అంటున్నాడండి. అట్లయితే ఇక్కడ అండర్లైన్ చేయని మాట, రహస్యమందు చూచు నీ తండ్రి అని ఉంది చూడండి. మన పాఠం ఏంటి? రహస్యమందు చూచు పరలోకపు తండ్రి. రహస్యమందు చూచు నీ తండ్రి అన్నాడు చూడండి. అంటే దేవుడు నీకు కనబడకపోయినా ఆయన రహస్య స్థలములో ఉన్నా, నీ కళ్ళకు కనిపించే స్థలములో ఆయన ఉన్నా, నిన్ను కనిపెట్టి చూస్తాడు ఆయన. అంటే మనం ధర్మం చేసేది చూస్తాడా? చూస్తాడండి. మనం ఏ మనసుతో చేస్తున్నామో కూడా చూస్తాడు. మనుషులకు తెలియాలని చేస్తున్నామా, మనుషుల మెప్పు కోసం చేస్తున్నామా, దేవుని మహిమ కోసమే చేస్తున్నామా అన్నది కూడా ఆయన చూస్తాడు. ఆయన చూచే దేవుడు. అక్కడ ఉన్న మాట ఏంటంటే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును అన్నాడండి.
నీకు ప్రతిఫలము ఇచ్చును. కాబట్టి మరియు మీరు ప్రార్థన చేయను, ప్రార్థన దగ్గరకు వచ్చాడండి. ఇక్కడేమో పైన మనం చేసే ధర్మకార్యాల గురించి చెప్పాడు. అంటే దేవుడికి ఇచ్చేది, దేవుడికి ఇచ్చేది ఎలా ఉండాలట? కుడి చేయితో మనం చేస్తున్నప్పుడు అది ఎడమ చేతికి కూడా తెలియకుండా, అంటే మనుషులకు తెలియకుండా ఇవ్వాలట. అంటే మనుషులకు తెలియకపోయినా ఎవరు తెలుసుకుంటారు? రహస్యమందు చూచు పరలోకపు తండ్రి, రహస్యమందు చూచే తండ్రి. ఆయనకు తెలిసిపోద్దండి. ఒక మాట నేను చెప్తాను, మనం నిజంగా ఎన్నో ధర్మకార్యాలు మన సంఘంలో మరి దేవుని పిల్లలుగా మీరు ఇవ్వటాన్ని బట్టి మేము ఎన్నో కార్యక్రమాలు చేసామండి. ఏదో నేనొక్కడ కష్టపడితే జరిగిందని ఎప్పుడు నేను అనుకోను, ఎందుకంటే మేము కష్టపడేదానికన్నా మీరు ఇచ్చేది చాలా ఎక్కువ. ఇస్తేనే దేవుని పని జరుగుతుంది. ఏమండి మనం ఇచ్చేది ఎవరు చూస్తారట? దేవుడు చూస్తాడు. ఒక్కోసారి మేము మీరు ఇచ్చింది చెప్పలేము, అంటే ఒకవేళ మర్చిపోవచ్చు. మనుషులకు తెలియకపోయినా మనం చేసింది ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నేనిచ్చేది నా దేవుడు చూస్తున్నాడు, నేనిచ్చేది నా దేవుడు చూస్తున్నాడు. రహస్యమందు చూచే పరలోకపు తండ్రి నువ్వు చేసిన దానికి ఏం చేస్తాడు? ఆయన ప్రతిఫలము ఇస్తాడు. ఎంత మంచి మాట అండి, మంచిది. అంటే నువ్వు ధర్మం చేసినా చూస్తాడు, నువ్వు ప్రార్థన చేసినా చూస్తాడు. రెండో భాగంలో అదే చెప్పాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు ఆ మాట చూడండి, మనుషులకు కనబడవలెనని, మనుషులకే కనబడవలెనని. కొంతమంది ఏం చేస్తారట? సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలో కూడా చెప్తున్నారు చూడండి. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నీవు ప్రార్థన చేయనప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? గదిలోనికి వెళ్ళాలి. అంటే నువ్వు ఇంటి దగ్గర నీకు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు నువ్వు నీ ఇంట్లో ఒక గదిలోకి వెళ్ళాలి. వెళ్ళి తలుపు తీసా, తలుపు వేశా? తలుపు వేసి రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయాలట. అంటే మనం ఉదయాన్నే లేచామండి, ఉదయాన్నే మెలకు వచ్చింది, మనకు వెంటనే దేవుడు గుర్తొస్తాడు. దేవుడు గుర్తురాగానే మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలట? ఎవరో చూడాలని నువ్వు తలుపు తీయకు, గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచుచున్న నీ తండ్రి. అక్కడ కూడా ఉంది చూడండి, అక్కడ అంటలేంచండి, రహస్యమందు ఆ పదం చూడండి, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? రహస్యంగా దేవుడు ఉన్నా, నీ కళ్ళకు కనబడకుండా ఉన్నా ఆయన నిన్ను చూస్తున్నాడు సుమా. బైబిల్లో ఎడతెగక ప్రార్థన చేయమని బైబిల్లో ఉందా? ఉంది. ఎడతెగకుండా ప్రార్థన చేయమంటే ప్రతిరోజు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆలోచించండి, ఆ ప్రార్థన మనుషులు చూసే విధంగా, మనుషుల మెప్పు కోసం మనం చేయకూడదు ప్రియులారా. దేవుడు చూస్తే చాలు. ఇక్కడ సంఘంలో ఉన్నప్పుడు సంగతి కాదు, ఇంట్లో ఉంటే నీ గదిలోకి వెళ్ళు, అంతేనా? నీ గదిలోకి వెళ్ళు, తలుపు వేయి, రహస్యమందు చూచు నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయి. అంటే మనం ధర్మకార్యాలు చేస్తున్నా, అంటే దేవునికి ఇస్తున్నా దేవుడు చూస్తాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నా దేవుడు చూస్తాడు. క్రింద 16వ వచనంలో మరొక సందర్భం చెప్పాడు చూడండి, మత్తయి సువార్త 6:16, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకండి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక, మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారం, ఏ కారం? వికారం అంటే అదొక రకంగా పెట్టేస్తారండి, ఆ మొహాన్ని అదో రకంగా పెట్టేస్తారు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు నన్ను అడగాలి, వాళ్ళకి నేను ఉన్నది చెప్పాలి. ఏం చెప్పాలి? నేను ఉపవాసం ఉన్నానని చెప్పాలి. చూసారా? అందుకే ముఖం ఎలా పెట్టారట? వికారంగా. తమ ముఖములను వికారము చేసుకుందురు, వారు తమ ఫలమును పొంది ఉన్నారు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాను చూడండి, ఉపవాసం చేసేటప్పుడు ఎలా చేయాలో. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక,
ఇక్కడ కూడా అదే పదం ప్రయోగించాడు చూడండి. రహస్యమందు చూచు నీ పరలోకపు తండ్రి, రహస్యమందు చూచు నీ తండ్రికి. ఆ మాట అసలు ఈ మూడు సందర్భాల్లో ఆ మాట చూడండి ఎంత ప్రత్యేకంగా ఉందో. రహస్యమందు చూచు నీ తండ్రి, రహస్యమందు చూచు నీ తండ్రి, నీ తండ్రికే కనబడవలెనని. నీ ఉపవాసము చేయుచున్నప్పుడు నీ తల అంటుకొని, అంటే తల స్నానము చేసి నీ ముఖం శుభ్రంగా కడుక్కొని అప్పుడు ఇలా చేస్తే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఈ ఈ పదాలు ఈ ఈ మూడు సందర్భాలు నేను ఎందుకు చదివించానంటే ఆ మూడు సందర్భాలలో ఒక మాట ప్రత్యక్షం అవుతుంది పదే పదే. ఏంటంటే రహస్యమందు చూచు నీ తండ్రి, రహస్యమందు చూచు నీ తండ్రి. మన తండ్రి ఎక్కడున్నాడండి? పరలోకంలో ఉన్నాడు. మనం చేస్తున్నాం కదా ప్రార్థన, పరలోకమందున్న మా తల్లి. పరలోకంలో ఉన్నాడు కనుక ఆయన రహస్యంగా మన కళ్ళకు కనిపించటం లేదు. పరలోకంలో ఉన్నా ఆయన దృష్టి ఎప్పుడు మన మీదనే ఉంటుంది. అంటే మనం ధర్మకార్యాలు చేసేటప్పుడు చూస్తాడు ఆయన ఎలా చేస్తున్నారు, ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏ ఆలోచనతో చేస్తున్నామో చూస్తాడు, ఉపవాసము చేసినా ఆయన దానిని కూడా చూస్తాడు. రహస్యమందు చూచే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన చూస్తాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన చూస్తాడు. యిర్మీయా గ్రంథం, యిర్మీయా ప్రవక్త దేవుని గురించి చెబుతూ యిర్మీయా గ్రంథము 23:24 యిర్మీయా గ్రంథం 23:24 యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా ఆ మాట చూడండి, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా మీలో ఉన్నాడా? నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు మీలో ఎవడైనా ఉన్నాడా? నేను భూమి ఆకాశముల యందంతట ఉన్నవాడను కానా. ఇదే యెహోవా వాక్, అంటే దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. అంతే కదండి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఆకాశము భూమి ఎందంతటా నేను ఉన్నవాడను కానా, నాకు మీరు కనబడకుండా ఉంటారా, నేను మిమ్మల్ని చూడకుండా ఉంటానా అంటున్నాడండి. మీకు ఒక సందర్భం చెప్తారండి. అబ్రహాం గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని ఏమని, నాయన నీకు మీదటికి మరలా ఈ కాలంలో నీకు ఒక కుమారుని నేను ఇస్తాను, నీకు ఒక కుమారుడు ఉంటాడు అని అబ్రహాము గారితో దేవుడు మాట్లాడుతుంటే శారం ఎక్కడుందండి? గుడారంలో ఉంది. గుడారములో ఉండి విని నవ్వుతుంది. ఏం చేస్తుంది? నవ్వుతుంది. ఆ నవ్వే సంగతి కూడా దేవుడు చూశాడండి. ఏంటి నీ భార్య నవ్వుతుంది అని అంటుంటే ఆమెడేమంటుందో తెలుసు లోపలుండి? అసలు నేను నవ్వలేదు అంటుంది. ఎంత అన్యాయమో చూడండి. నేను నవ్వలేదు అంటుంది. బైబిల్లో ఉన్న సంగతి చెప్తున్నాను. నీ భార్య ఎందుకయ్యా నవ్వుతుంది? నవ్వుతుందంటే ఏంటంటే ఆ మాట నమ్మకం కుదరలేదు ఆమెకి. ఎంత వయసు వచ్చింది, నేను వృద్ధురాలనైపోయాను, నా భర్త కూడా చాలా పెద్ద వయసు కలిగిన వాడు, ఈ కాలంలో ఈ వయసులో నాకు సుఖం కలుగుతుందా, నేను బిడ్డను కనగలుగుతానా, దేవుడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని పక్కుమని నవ్వేసింది. నీ భార్య నవ్వుతుంది ఏంటి అంటే లోపల నుంచి ఆమె మాట వినబడదు, నేను నవ్వలేదు. ఆడవాళ్ళు అబద్ధం ఆడితే ఏం కట్టినట్టు ఉంటుందంట చెప్పరేమండి? గోడ కట్టినట్టు ఉంటుందంట. ఎవరో చెప్పిన సామెత. కానీ దేవుడు ముందు ఈ గోడలు ఇవేవి పనికిరావు ప్రియులారా. గుడారంలో ఉండి నవ్విన సంగతి కూడా దేవుడికి అర్థమైపోయింది. అంటే ఆమెకు నమ్మకం కుదరక నవ్వింది. కానీ దేవుడు నవ్వుతున్నావు అన్నప్పుడు ఏదోలేయా నాకు నమ్మకం కుదరక నవ్వాను అన్నదా? అసలు ఒప్పుకోరు కదండి తప్పుని, ఒప్పుకోరు కదా. నాకు నమ్మకం కుదరక తండ్రి నేనేదో నవ్వాను, పొరపాటుగా నవ్వాను అనకుండా నేను అసలు నవ్వలేదంటాను. అందుకే కొడుకు కూడా ఏ పేరు పెట్టారు? ఇస్సాకు. అంటే అర్థం ఏంటి తెలుసా? నవ్వు. నువ్వు నవ్వావుగా,
నీ కుమారుడి పేరు కూడా ఏంటి? నవ్వే. ఇస్సాకు అనే మాటకు ఆ పేరుకు అర్థం నవ్వు. నేను ఈ సందర్భాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుడికి మనం కనబడకుండా ఉండలేం ప్రియులారా. ఆయన చూస్తాడు, మన వేషధారణ చూస్తాడు, మనం చేసే పనులు చూస్తాడు, మన ప్రవర్తనను ఆయన ఎప్పుడు గమనిస్తూనే ఉంటాడు. 90వ కీర్తన 8వ వచనంలో మోషే గారు చేసిన ప్రార్థన చూడండి. 90వ కీర్తన 8వ వచనం, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు, మా రహస్య పాపములు కనబడుచున్నవి. అంటే ఆయన ముఖ కాంతి కట మనం ఎక్కడుండి పాపం చేసినా అది కనబడతానే ఉంటుందట. చూసారా? నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు. అంటే మా రహస్య పాపములు అంటే అంటే ఎవరు చూడలేదులే, మేము ఎవరికంట పడలేదు అనుకొని చేసిన పాపాలు ఉన్నాయి, అవి కూడా దేవుడికి తెలుసట. ఎంత మంచి మాట చెప్పాడండి. మళ్ళీ చదువునా నా మాట? మా దోషములు నీవు నీ ఎదుటనే, నీ ఎదుటనే. ఎక్కడ పోవండి మనం చేసిన పాపాలు ప్రియులారా, మనం చేసిన పాపాలు ఎక్కడ పోవండి. దేవుడు తన ఎదుట పెట్టుకొని ఎదురు చూస్తున్నాడు, ఎందుకంటే మనకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వాలని. మా రహస్య పాపములు నీ ముఖకాంతిలో కనబడుతూనే ఉన్నాయి. యోబు గ్రంథం మరో మాట చూద్దాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం చూడండి ప్రియులారా. చీకటిలోని రహస్యములను ఆయన బయటికి తెస్తాడట. అంటే మనం ఎక్కడెక్కడ చీకట్లో రహస్యంగా మనుషులకు తెలియకుండా పాపాలు చేశామో అవి వెలుగులోకి తీసుకొస్తాడట. మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును. జనములను ఏం చేస్తాడు ఆయన? చాలండి, ఇక్కడ వ్రాయబడిన మాట మొదటి మాట చూడండి, చీకటిలోని రహస్యములు. చీకటిలోని రహస్యములు ఆయన బయలుపరచును, అంటే బయటికి తెస్తాడు. చీకటిలోని రహస్యాలు, చీకటిలోని రహస్యాలు ఎన్ని చేసి ఉంటామండి మనం. మనం చేస్తామే కానీ గుర్తుపెట్టుకోమండి, అవునా? మనం చేస్తామే కానీ వాటిని గుర్తుపెట్టుకోము. లెక్కలు పెట్టుకుంటేనండి లెక్కలు లెక్క కట్టలేనన్ను ఉంటాయండి మనం చేసిన రహస్య పాపాలు. అవన్నీ కూడా దేవుడు ఒకరోజు బయటికి తెస్తాడు, వెలుగులోకి తీసుకొస్తాడు. ఒక మాట నేను చెప్తాను, ఈరోజు మనం ఏమనుకుంటామంటే నేను చేసేటప్పుడు ఎవరు చూడలేదు అనుకుంటాం, కానీ రేపు వాటిని బయలుపరిచే రోజు అందరూ చూస్తారు, వింటారు. మన పాపములు బయట పెట్టినప్పుడు దేవుడు అందరూ చూస్తారండి, అందరూ చూస్తారు. అప్పుడు మన గురించి ఏమనుకుంటారు, ఎంత భయంకరమైన వ్యక్తి అయితను, పైకి మాత్రం బాగానే వందనాలు చెప్పుకుంటూ తిరిగాడు, బ్రహ్మాండంగా నేను విశ్వాసినని చెప్పుకున్నాడు, నేను దేవుని పెట్టినని చెప్పుకున్నాడు, ఇన్ని చేశాడా, ఇన్ని చేశాడా. ఎంత అవమానం అండి ఆ రోజు. మనం రహస్యంగా చేసినవి బట్టబయలు దేవుడు చేసినప్పుడు అందరూ కూడా అవి చూస్తున్నప్పుడు ఎంత మనం అవమానం చెందాల్సిన పరిస్థితి వస్తుంది చూడండి. అందుకే ప్రియులారా, ఏదో ఒకరోజు మన పాపం మనల్ని పట్టుకుంటుంది. దేవుడు చూస్తున్నాడన్న భయం ఎప్పుడు మనకు ఉండాలి, భయం ఉండాలి. దావీదు గారు వసంతకాలంలో యుద్ధానికి వెళ్ళాలండి. వాస్తవానికి ఇశ్రాయేలీయులు మరి యుద్ధానికి వెళ్ళవలసిన కాలం ఏదంటే వసంతకాలం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరాలి అని బైబిల్లో ఉంది. ఆ యుద్ధానికి ఈయన వెళ్లకుండా ఇశ్రాయేలీయుల సైన్యాన్ని అంతటిని పంపించాడండి. యోవాబు చేతికి వారిని అప్పగించి ఈ సైన్యం అంతటిని యుద్ధానికి పంపించాడు. ఈయన మాత్రం ఇంటి దగ్గర ఉన్నాడండి. సాయంకాలం పూట మిద్దె మీద తిరుగుతున్నాడంట. రాజనగరు మిద్దె మీద తిరుగుతుండగా ఒక దృశ్యం కనిపించింది. ఒక స్త్రీ స్నానం చేయటం చూశాడు. స్నానం చేయటం చూసిన ఆయన కోరిక పెంచుకున్నాడు, అధికారం ఉంది కదండి, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టు. రాజు తలుచుకుంటే ఏదైనా
చేస్తాడు అని ఒక ఆలోచనతోనే రాజుని నేను ఏదైనా చేయగలనని ఆమెను రహస్యంగా దెప్పించుకున్నాడట. రహస్యంగా ఆ పదాన్ని కూడా దేవుడు ఎలా ప్రయోగించాడు చూడండి. రెండవ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు ఉపయోగించిన మాట చూడండి ఎంత బాగుంది అక్కడ. 2వ సమూయేలు 12:12 నీవు ఈ కార్యము ఎలా చేశావు? ఎవరి కంటబడకుండా. ఎవరినోకను పంపించాడు ఎవరికి తెలియకుండా. ఏమండి ఆ రాజనగర్లో ఆయన అనుకున్నది చేసేసాడు. అక్కడ ఏముందండి? నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి, కానీ ఇశ్రాయేలీలందరూ చూచుచుండగా పగటి అందే నేను చెప్పిందాన్ని నేను చేపిస్తానన్నాడండి. చూసారా, నువ్వు ఒకని భార్యతో కనబడకుండా ఎవరికి కనబడకుండా తప్పు చేసావు, కానీ నాకు కనబడ్డావు నువ్వు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నీ భార్యలతో మరి నీ చేరువవాడు నీ రక్త సంబంధే పాపం చేస్తాడు అందరూ చూస్తుండగా, ఆ రోజు నువ్వు తట్టుకోలేక కుమిలి కుమిలి చస్తావు అని చెప్పాడండి. ఒక రాజు స్థానంలో ఉన్న అతని భార్యలతో తన కన్న కుమారుడు పాపం చేస్తుంటే ఆ విషయం తెలుసుకున్నటువంటి దావీదు గారు కుమిలి 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 చచ్చాడండి. కుళ్ళి కుళ్ళి ఏడ్చుంటాడు. మనం అనుకుంటాం మేమేదో చేస్తున్నాం శలామణం అవుతున్నాం అనుకుంటాం, కానీ ఆ పాపాలు మనల్ని చుట్టుకుంటాయి, ఏదో ఒక రూపంలో మనకి అవి ఎదురవుతాయన్న సంగతి ఎవరికి తెలియటం లేదు. ప్రిలా, మనం చేసిందే మనకు చేయబడుతుంది. అవునా? మనం చేసిందే మనకు చేయబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా చేసిన తర్వాత అతను ఏమనుకున్నాడంటే, నేనేం చేయలేదన్నట్టుగానే చలామణి అవుతున్నాడండి దావీదు గారు. నేనేం చేయలేదన్నట్టు చలామణి అవుతుంటే ఒకరోజు నాతాను ప్రవక్తను పంపించాడు దేవుడు. అతనేంటి ఇంత దుష్కార్యం చేసి నేను ఏం చేయలేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడేంటి, ఒక్కసారి తన తప్పు నువ్వు తెలియచేయి అని తన సేవకుని పంపాడండి. సేవకుడు ఏం చేయాలి? దేవుడు చెప్పిన దాన్ని తెలియచేయాలి. ఒకరోజు నాతాను ప్రవక్త వచ్చాడు, అతనికి చెప్పే విధానంలోనే చెప్పాడండి. ఒక ఉపమానం చెప్పినట్టుగా చెప్తున్నాడు. ఒక పట్టణంలో ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడు కూడా ఉన్నాడని చెప్పడం ప్రారంభించాడు. ఐశ్వర్యవంతుడికి ఎన్నో గొర్రెలు ఉన్నాయి, కానీ ఆ దరిద్రుడికి మాత్రం తాను పెంచుకోవడానికి ఒక ఆడు గొర్రె పిల్ల తప్ప ఇంకేమీ లేదు. ఒకరోజు మార్గస్థుడు ఆ ధనవంతుని ఇంటికి వచ్చినప్పుడు తన దగ్గరున్న వాటిలో ఒకటి తీసుకొని అతనికి మరి భోజనం పెట్టకుండా ఆ దరిద్రుడి దగ్గరికి వెళ్ళి అతను కలిగి ఉన్న ఒక ఆడు గొర్రె పిల్లని తీసుకొచ్చి వధించి అతనికి విందు చేశాడు అని చెప్పగానే ఈయనకు కోపం రగులుకొని వస్తుంది. ఈ తప్పు చేసిన వాడెవడో వాడు మరణానికి పాత్ర. గొర్రె పిల్ల అనగానే ఆయనకి ఎందుకు అంత బాధ కలిగిందంటే, ఒకప్పుడు గొర్రెలు కాసినోడే కదండి. గొర్రెలంటే దావీదు గారికి చాలా అభిమానం. ఆ గొర్రెల మందలోనికి సింహం వచ్చినప్పుడు ఊరు కూర్చోలేదండి, లేకపోతే పారిపోలేదు. దాన్ని కాపాడుకోవటానికి తన ప్రాణాన్ని త్యాగం చేయాలని అతను వెళ్ళిపోయి సింహం మీద పోరాటం చేశాడంటేనే అసలు గొర్రెలంటే ఆయనకి ఎంత ప్రేమ అర్థమవుతుంది. ఇప్పుడు ఆ గొర్రెల సందర్భం చెప్పగానే రగిలిపోతున్నాడండి. అతనికి మరణశిక్ష విధించాలి ఈ తప్పు చేసిన వాడికి అనగానే ఇక సమయం వచ్చింది. నాతాను ప్రవక్త ఏమన్నాడు తెలుసా, ఆ మనుషుడవు నీవే. అప్పటి వరకు గ్రహించలేదండి. మనం చేసే తప్పులు ప్రియులారా దేవుడు మనకు తెలియజేస్తే తప్ప మనకు తెలియవండి. మనం ఎందుకు రావాలండి ఇక్కడికి? మనం ఎందుకు రావాలి? పని లేక రావాలా? మన జీవితాన్ని సరి చేసుకోవడానికి, మనలో ఉన్న లోపాలు దిద్దుకొని దేవుని కోసం ఉన్నతంగా బ్రతకడానికి రావాలి తప్ప ఎవరినో చూసిపోదాం, ఏదో పోతే మంచిది, ఇక్కడికి వస్తే ఏదో ఆశీర్వాదం, ఇవన్నీ కూడా ఆలోచించకండి. మనం ఎలా బ్రతుకుతున్నామో మనకు తెలియదు, మేము ఎలా బ్రతుకుతున్నాం కూడా మాకు తెలియదండి. ఒక్కోసారి దైవ సేవకులు వాక్యం చెప్తుంటే మాకు అనిపిస్తుంది ఇది మా గురించే దేవుడు చెప్పించాడని. ఎందుకో తెలుసా? నిన్ను సరి చేసుకోవాలనుకున్నాడు దేవుడు, నిన్ను సరి చేసుకోవాలనుకున్నాడు. ఒక దైవ సేవకుడు ఏం చేయాలి? సంఘాన్ని సరిచేయాలి. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకంటే జనులు ఎలాంటి వాళ్ళట? దురద చెవులు గలవాళ్ళు. అంటే మంచి చెప్పాలి, కానీ కొంచెం కష్టం కలిగేదేది మనిషికి చెప్పకూడదండి. మనిషి తత్వం అలా ఉంటుంది. గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు
పగపట్టుదులు అవసరమైతే చంపేస్తారు కూడండి ఈ సమాజం. అలా ఉన్నవి చెప్పినందుకే ప్రవక్తలను చంపేశారు, దేవుని సేవకులను ఎంతో మందిని చంపేశారండి ఈ సమాజం, యేసుక్రీస్తును కూడా చంపేశారండి. మనుషులు ఏదో చేస్తారని భయపడకూడదు. ఆ రోజు నాతాను ప్రవక్త ఎంత చక్కగా వివరించాడండి, కానీ ఎంత మంచివాడండి దావీదు గారు, తన తప్పు తెలిసిన తర్వాత దిద్దుకున్నాడండి. అసలు బోరు అని ఎంత విలపించాడండి, బైబిల్లో ఉంది ఆయన కన్నుల కట పరుపు తేలిపోయని నీళ్ళు వచ్చాయట. అంటే అలంకార రూపంలో చెప్పబడిన మాట కానీ అది, పరుపు తేలిపోయిన నీళ్ళు కన్నుల వెంట రావండి. కానీ అంత ఏడ్చాడండి, అంత ఏడ్చాడు. ఈరోజు దేవుడు తప్పు తెలియజేస్తే ఏడ్చేవాళ్ళు ఉన్నారా? అవసరమైతే ఏడిపిస్తారే తప్ప వాళ్ళ తప్పును దిద్దుకొని బ్రతికే వాళ్ళు ఈరోజు సమాజంలో కనిపించడం లేదు. అందుకేనండి దేవుడు దిద్దుకున్నాడు కనుకనే దేవుడు దావీదు గారిని చాలా గొప్ప చేశాడండి. ఎప్పుడైనా సరే ప్రియులారా, మన తప్పులు దేవుడు తెలియజేసినప్పుడు దిద్దుకునే గొప్ప మనసు మనకు ఉండాలి. తప్పు అందరం చేస్తాం, దేవుడు తెలియజేసినప్పుడు దాన్ని సరిచేసుకుంటే దేవుడు దీవిస్తాడు, ఇంకా ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, గొప్ప చేస్తాడు. 10 మందిలో నీకు గొప్ప విలువ ఉంటుంది, సమాజంలో గొప్ప గౌరవం ఉంటుంది నీకు. అతను చాలా మంచోడండి, చాలా మంచి ప్రవర్తనని తగ్గించుకుంటాడండి. ఆయన తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడను, రెచ్చిపోతే దేవుడు ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టేస్తాడు, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, రహస్యంగా చేశాడు, ఆ తప్పును దేవుడు తెలియజేయించాడు. కన్నీరు మున్నీరై ఏడ్చి ప్రత్యాత్తాపడి దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకున్నాడండి. ఇస్కరియోతి యోధా ఉన్నాడు, ఉన్నాడా? తన తప్పు తనకు తెలిసినా సరిదిద్దుకోకుండా తొందరపడిపోయి ఏం చేశాడంట, ఊరిపెట్టుకున్నాడు. తాను వెళ్ళవలసిన చోటునే పోగొట్టుకున్నాడని బైబిల్లో ఉంది. ప్రియమైన దేవుని పిల్లారా, దిద్దుకునే అవకాశం ఉన్నా దిద్దుకోలేకపోయాడు, దిద్దుకోలేకపోయాడు. ఆలోచించండి, ఆదికాండం 39వ అధ్యాయం ముగించేస్తాను. ఆదికాండము 39వ అధ్యాయం 11వ వచనం నుంచి చూద్దాం ప్రియులారా. 11వ వచనం నుండి 39:11, అట్లుండగా ఒకనాడు అతను తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో, ఆ మాట చూడండి, ఎవరును అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడటండి. అతను ఏమండి, చాలా కాలం నుంచి ఆమె ట్రై చేస్తుంది, ఒకరోజుతో జరిగిన పని కాదు ఇది, చాలా కాలం నుండి ట్రై చేస్తుంది. ఎందుకంటే యోసేపు యవన కాలంలో ఉన్నాడు, చాలా సుందరంగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, ఏదో అనుభవించాలని ఆశపడిందండి. అతనేదో పని మీద వచ్చారే తప్ప కావాలని వచ్చినోడు కాదు. చాలామంది చూడండి కావాలని వెళ్ళిపోతుంటారు, కావాలని వెళ్ళలేదు ఇంట్లోకి, పని మీద వెళ్ళాడు. ఇదే అదును అనుకున్నది, ఇక మంచి సమయం అనుకుంది. పట్టుకొని బలవంతం చేయపోగా ఆ వస్త్రాలను కూడా వదిలిపెట్టి పారిపోయాడంటే, అసలు అతని మనసులో ఉన్నది ఏంటంటే, యోసేపు గారి మనసులో ఎవరు పారిపోయింది? యోసేపు గారు. పోతీఫరు భార్య చేతుల్లో ఆ వస్త్రాలు వదిలిపెట్టి మరీ పారిపోయాడట. ఎందుకో తెలుసా? దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు. 9వ వచనం చూడండి, పైన 9వ వచనం చూడండి. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని ఆయన నాకు అప్పగించి ఉండలేదు, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును అన్నాడండి. అంటే దేవుడు చూస్తున్నాడని తలంచాడా? దేవుడు చూస్తున్నాడని తలంచాడండి. ఎవరు లేరు ఇంట్లో? ఎవరు లేరు. ఎవరు లేనప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామండి? ఎవరు లేనప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మన మాటలు ఎలా ఉంటాయి? ఒంటరిగా ఉన్న ఒక మహిళతో మనం ఎలా మాట్లాడతాం? నేను ఒక సందర్భాన్ని ఇప్పుడు మర్చిపోలేనండి. అదేంటంటే, యేసుక్రీస్తు వారు సమరయ మార్గం గుండా వెళుతున్నారు,
మధ్యాహ్నం వేళ వచ్చిందండి. ఎవరామడే? సమరయ్య స్త్రీ. పేరు చెప్పలేదు కానీ దేవుడు సమరయ్య స్త్రీ అని రాయించాడు. శిష్యులతోనే వచ్చాడు అక్కడికి. ఆమె మధ్యాహ్నం నీళ్ళు కోసం వచ్చింది. ఈ శిష్యులు ఏం చేశారంటే యేసుక్రీస్తు వారు ఈమెతో మాట్లాడుతుంటే భోజనం కోసం వెళ్ళారంట ఊరిలోనికి. శిష్యులు ఎక్కడికి వెళ్ళారు? ఊరిలోనికి వెళ్ళారు భోజనం కోసం. ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆమె ఉంది. ఇప్పుడు అక్కడ అసలు సంభాషణ ఎలా ఉండాలండి? ఒంటరిగా ఉన్న మహిళతో ఈ లోకంలో మనుషులు ఎలా సంభాషిస్తారు? అందులో ఆమె ప్రవర్తన ఏమైనా మంచిదా? అప్పటికే ఐదుగురితో సంబంధం పెట్టుకుందట. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాడని యేసుక్రీస్తు వారు చెప్పారే, అసలు అలాంటి స్త్రీతో ఒక మనిషి ఎలా మాట్లాడతాడండి? పద్ధతి లేకుండా. కానీ యేసుక్రీస్తు వారు ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా? అమ్మా అమ్మా, ఒక కాలము వచ్చుచున్నదమ్మా. అసలు అమ్మ అంటున్నాడు ఏంటండి? యోహాను సువార్త 4:21 అమ్మా అమ్మా. అసలు నిజంగానండి, ఒక స్త్రీని అమ్మా అని పిలవగలిగితేనండి ఒక స్త్రీతో పాపం చేయాలని ఎప్పుడు కూడా అనిపించదండి మనిషి. చెల్లి అని మనం పిలిస్తేనండి ఆ చెల్లితో పాపం చేయాలని అనుకో మనం. కనుక అవి మానేసి మనం ఏదో ఒక రకంగా పిలుస్తుంటాం, తప్పు కదండి. అమ్మా ఒక కాలము వచ్చుచున్నది. అమ్మా ఆ మాటకే మారిందండి, ఆ మాటకే మారింది. మనం చాలామందిని ఏం చేస్తాం తెలుసా? మన మాటలతోనే సంఘం నుంచి దూరం చేస్తాం చాలామందిని. నేను చాలా సందర్భాల్లో చూస్తుంటాను, మన మాటలు అనేక మందిని సంఘములో నుండి దూరం చేస్తున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, అమ్మా ఆ పిలుపు చూడండి ఎంత బాగుందో. అమ్మా ఆ మాటే ఆమెను ఏం చేసింది? మార్చేసింది. యేసుక్రీస్తు పాపం చేశాడండి ఆయన? ఈ లోకంలో పాపం చేయకుండా బ్రతికాడంటే ఆయన పిలుపులో యథార్థత, ఆయన చూపులో యథార్థత, ఆయన ప్రవర్తనలో యథార్థత. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి ప్రియమైన దేవుని వారలారా, అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఒక్క మాట చదివించి ముగించేస్తాను. రోమాపత్రిక 2:16 రోమాపత్రిక 2:16 దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు. అంటే మనం రహస్యంగా చేసినవన్నీ విమర్శించే దినమందు మనం ఆయనకు లెక్క చెప్పాలి. యేసుక్రీస్తు వారి రాకడ రోజున ఏం జరుగుతుంది? విమర్శ. విమర్శించు దినమందు మనుషుల రహస్యములను విమర్శించే దినం అది. అంటే మనం రహస్యంగా చేసిన వాటన్నిటికీ మూల్యం చెల్లించుకునే రోజులవి. రోజు అది యేసుక్రీస్తు వారి రాకడ దినం. మన రహస్య పాపాలన్నింటికీ తగిన మూల్యం చెల్లించుకునే రోజు అది. ఆ రోజు అంటాడు ఆయన, శపించబడిన వారలారా నా యొద్ద నుండి పోండి. ఆ పిలుపు మనకు మనం వినకూడదండి. ఆ పిలుపు మన విషయంలో ప్రభువు మాట్లాడకూడదండి. కనుక ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా బ్రతకాలి. మనం ఎక్కడెక్కడో మాట్లాడే మాటలు దేవుడికి తెలుసండి, ఎక్కడెక్కడో చేసే పనులని దేవుడికి తెలుసండి, మన ఆలోచనలు దేవుడికి తెలుసండి. కనుక మాట్లాడే మాట అది దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది ఆలోచించుకొని మనం మాట్లాడితే మంచిది. కనుక మన ద్వారా ఇంకా అనేక మంది దేవుళ్ళకి రావాలి, కానీ మన చెడ్డ ప్రవర్తనను బట్టి వచ్చిన వాళ్ళే సంఘానికి దూరం కాకూడదు. మన ప్రవర్తనను బట్టి ఇంకా సంఘం ఎదుగుతుంది, డెవలప్ అవుతుంది. వాళ్ళు మంచోళ్ళండి, ఆ సంఘంలో చాలా మంచి వ్యక్తిత్వం అండి. వాళ్ళకి చారదీస్తారండి, బాగా పలకరిస్తారండి, చాలా ప్రేమగా ఉంటారండి అని చెప్పుకోవాలి. కానీ వాళ్ళ మధ్యకు పోతేనండి హేళన చేస్తారండి, ఓ ఏంటేంటో చేస్తారండి, వాళ్ళు ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఇలా చేస్తారండి, అవమానం అండి అని చెప్పారా? చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి మనం. వద్దండి, మనం సరి చేసుకున్నాం ప్రియులారా. మన బ్రతుకంతా మనం సరి చేసుకునే వాళ్ళమే. ఈ వాక్యం ఎందుకు వినడానికి రావాలంటే మనలో ఉన్న లోపాలు తెలుసుకొని మన తండ్రి అయిన దేవుని ఎదుట సరి చేసుకొని ఆ పరలోకానికి మనం సిద్ధపడాలి. ఒక సేవకులుగా మాలో పొరపాట్లు ఉంటాయి, సంఘముగా సంఘంలో కూడా పొరపాట్లు ఉంటాయి. ఇవన్నీ దిద్దుకోవలసిన సమయమే మన బ్రతుకు కాలం.
దేవుడు చెబుతున్నప్పుడు మంచి మనసుతో దిద్దుకున్న ఒక దావీదు వలె దావీదు గారు దిద్దుకున్నాడు కనుక ఈరోజు నిజంగా ఎంత గొప్ప స్థానం అండి ఆయనది. యేసుక్రీస్తే దావీదు కుమారుడు అని పిలువబడ్డాడంటే ఆయన ఎంత గొప్ప స్థితిలో పెట్టాడు దేవుడు. కనుక ప్రియమైన దేవుని వారలారు, సరి చేసుకుందాం. దేవుడు చూస్తున్నాడన్న భయంతో బ్రతుకుదాం, పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.